నుంచి సర్వసన్నద్ధంగా ఉంది. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించుకుంటూ ఉన్నాం. పార్టీ నియమించిన ఇన్ఛార్జ్ల నాయకత్వంలో ప్రతి వార్డుకు కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి ఉన్న నాయకులు, ప్రజాప్రతినిధులు కావచ్చు, పార్టీ నాయకులందరూ కూడా ఇన్ఛార్జీలు నియమించుకోవాలి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి డైరెక్షన్లో బ్రహ్మాండంగా పని జరుగుతూ ఉంది. ఇప్పుడు మాకు స్థానిక శాసనసభ్యులు కావచ్చు, కాసరమండల సభ్యులు, ఇతర నాయకులు, పార్టీ నాయకులు, పార్టీ ఇన్ఛార్జీలు ఇస్తున్న సమాచారం ప్రకారం జిల్లాలో ఉన్న 18 మున్సిపాలిటీలలో కూడా విజయ అవకాశాలు టీఆర్ఎస్ పార్టీకి ఉన్నాయి. ఈ సందర్భం వచ్చిన ఈ జిల్లా ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పట్ల పూర్తి విశ్వాసం ప్రకటిస్తున్నారు. ఆయన అధికారుల మీద మాట్లాడుతున్న తీరుతోనే వారి ఉండను అంగీకరించడం స్పష్టంగా కనబడుతుంది. బీజేపీ నాయకులు ఎంతైతే ఎగిరిపడ్డా మా గ్రామాల్లో లేదు కానీ పట్టణాల్లో ఉందని చెప్పి విచిత్రమైన పాట పాడుతున్నారు. మరి హుజూర్ నగర్ నియోజకవర్గంలో పట్టణాలు, పల్లెలు రెండు ఉన్నాయి, ఆడ రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. రెండు మున్సిపాలిటీల పరిధిలో కలిపితే కూడా బీజేపీకి పట్టు మరి 200 ఓట్లు రాలేదు. కాంగ్రెస్ పరిస్థితి కూడా ఎంతకంతే ఉంది, మరి స్పష్టంగా కనబడుతుంది. అవి పట్టణాలైనా పల్లెలైనా అవి టీఆర్ఎస్వే అవి కేసీఆర్వే సందేహం లేదు. ఈ జిల్లాలో 18 మున్సిపాలిటీలు కూడా సురక్షితంగా ఎగిరివేయడం ఖాయం. కేసీఆర్ గారి పట్ల విశ్వాసాన్ని ఖాయం. ప్రజలందరికీ కూడా 2 సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.